ప్రవీణ్ కుమార్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్. కుల రాజకీయాలకు తెర లేపింది తెలుగుదేశం పార్టీ. క్యాంపు కార్యాలయం ప్రారంభించిన పొంగులేటి. శ్రీ విభూషణ్ జగద్గురు రామానందాచార్య స్వామి పాదుకుల దర్శనం. నారా లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు. సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన గవర్నర్ తమిళసై. చర్చనీయాంశంగా మారిన ప్రధాని మోడీ చేసిన ట్వీట్. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసిన వైఎస్ షర్మిల. కోదాడ పట్టణంలో శ్రీ లింగమంతుల స్వామి జాతరకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూచనల మేరకు ఆలయ కమిటీ సభ్యులు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూచనల మేరకు ఆలయ కమిటీ సభ్యులు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిన్న జరిగిన ఎడ్ల పందాలు రాత్రి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రదర్శనకు వేలాదిగా తరలి వచ్చిన భక్త జనం డీజే ఆటపాటలతో అధిక జన సందోహంతో ఆలయ ప్రాంగణం సందడి చోటు చేసుకుంది. స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ రేపు జరగబోయే జాతరకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. 5/2/2023 నాడు ఉదయం 10 గంటలకు దేవరపెట్టెను ఎమ్మెల్యే ఇంటి వద్ద నుండి ఊరేగింపుగా దేవాలయం వరకు సాంప్రదాయంగా జరుగుతుందని, కార్యక్రమంలో సాంస్కృతిక సన్నాయి మేళాలతో నృత్య ప్రదర్శనలతో తీసుకువెళ్లే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలన్నారు. ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఆలయ కమిటీ సభ్యులకు అధికారులకు పోలీసులు సహకరించాలన్నారు. బీఎస్పీ కార్యాలయంలో పిల్లుట శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ పార్టీ రాష్ట ఈసీ మెంబర్ పిల్లుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నత ఉద్యోగం వదిలి పదవుల కోసం బీఎస్పీలోకి రాలేదని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీఎస్పీతో ఉండి పోరాడుతున్నారని తెలిపారు. అసెంబ్లీలో స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనితీరుపై ప్రశంసలు కురిపించిన సీఎం కేసీఆర్ కేటీఆర్లు నేడు స్క్రిప్ట్ రాసి ఇచ్చి ఎమ్మెల్యే బాలరాజుతో ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. బాలరాజు తన వ్యాఖ్యలను ఉపహరించుకుని ప్రవీణ్ కుమార్ కు వెంటనే క్షమ మిత్రులకు స్వాగతం. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున జై భీములు. మిత్రులారా, నిన్న మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద గువ్వల బాలరాజు గారు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి అంటే అనుచిత వ్యాఖ్యలపై ఒక ఖండన ఈ సందర్భం ఖండించడానికి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చూస్తే మిత్రులారా, గువ్వల బాలరాజు గారికి ఏ స్థాయి ఉందని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతో కష్టపడి ఆయన చిన్నతనం నుంచి గొప్ప చదువులు చదువుకొని ఐపీఎస్ ఆఫీసర్ అయి ఒక జిల్లాకి ఎస్పీ వారి ఉద్యోగ బాధ్యతలు చేసుకుంటూ అడిషనల్ డీజీపీగా స్థాయి పెంచుకుంటూ పోయి గొప్ప ఉన్నతమైన స్థానానికి ఎదిగిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన ద్వారా ఎంతోమంది పిల్లల జీవితాలు బాగుపడ్డాయి, విద్యా అవకాశాలు వచ్చినాయి. ఈరోజు ఎంతోమంది పిల్లల భవిష్యత్తు మారడానికి కారణమైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గురించి గువ్వల బాలరాజు గారు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మాట్లాడటం ఏమాత్రం సరైనది కాదు. మిత్రులారా, ఎంతోమంది జనజీవన స్రవంతిలో కలిసిన వారి జీవితాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది చెరగని ముద్ర అని చెప్పుకునేవారు మాజీ నక్సలైట్లు చాలామంది ఉన్నారు. మనం అడుగులలో అంటే ఎవరి మీద పోరాటం చేస్తున్నో తెలవని స్థాయి నుంచి ఖచ్చితమైన దిశానిర్దేశం కావాలని చెప్పి జనజీవన స్రవంతిలో కలిసి ప్రత్యక్ష పోరాటాలకి ఆ రోజు ఉయ్యతను ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమానికి వచ్చినటువంటి ఎంతోమంది మాజీ నక్సలైట్లు ఆయన చరిత్ర గురించి గొప్పగా చెప్తారు. మేము కూడా కొంతమందితో మాట్లాడినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాకు ఎంతో గొప్ప జీవితాన్ని అందించారని చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి పైన
నక్సల్స్ తోటి నక్సల్స్ నక్సల్స్ తో అని చెప్పి ఫేక్ ఎన్కౌంటర్ చేశారని చెప్పి చెప్పడం అది ఎంతో బాధాకరం. అదే విధంగా ఆయన అనగారిన జాతరలో నుంచి రాజ్యాధికారమే లక్ష్యంగా మన జాతులు బాగుపడాలంటే కేవలం అధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీకి వచ్చిండే తప్పితే ఆయనకే గనక ఒకవేళ ఏదైనా పదవి కాంక్ష ఉండి ఉండుంటే ఆ రోజు సిద్దిపేట కలెక్టర్ కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ప్రవీణ్ కుమార్ గారు ఆయన అంత దిగజారాల్సిన పని లేకపోయినా కానీ కొద్దిగా తగ్గినా కానీ ఆయన ఎమ్మెల్సీ కాదు మినిస్టర్ పదవి కూడా వచ్చింది. మట్టి మాఫియా, అరే ఈ మట్టి మాఫియా ఏంది? ఇక్కడ కోదాడలో ఎప్పటి నుంచో గత కొన్ని ఏళ్లగా ఎవరైతే రైతువారీగా ఉన్న ట్రాక్టర్లు తీసుకొని సేద్యం చేసుకుంటూ వాళ్ళకి ఈ వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడైనా వాళ్ళ సొంత భూముల్లో మట్టి సరఫరా చేసుకొని ఆ డీజిల్ మందం కొద్ది గొప్ప ఆర్థిక పరిస్థితి కోసం వాళ్ళు ఆ ఫైనాన్స్ కిస్తీలు కట్టడం కోసం నడిపించుకునేటోళ్ళు అట్లాంటిది ఈరోజు ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇది ట్రాక్టర్ వాళ్ళు ఎక్కడైనా మట్టి దొరికితే తీసుకుపోయి ఒక 150 రూపాయలు 200 రూపాయలు మ్యాక్సిమం 300 రూపాయలకు అమ్ముకోవడం ఆ కిస్తీ డబ్బుల మంది ఏమైనా కవర్ అయితే అని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుండేది. ఇది కనిపెట్టిన అధికార పార్టీ ఏం చేసిందంటే దీని మీద డబ్బులు ఎట్లా సంపాదించాలనే ఉద్దేశంతో దీన్ని మొత్తానికి మైనింగ్ పర్మిషన్ లేకపోతే మట్టి సరఫరా చేయడానికి వీలు లేదని చెప్పి మైనింగ్ ఆఫీసర్లతో దాడి చేయించింది. దాడి చేయించగానే ఎక్కడికక్కడ కృత్రిమ కొరత ఏర్పాటు చేసి మట్టిని చాలా అంటే ఎక్కడ దొరకలేని పరిస్థితి తీసుకొచ్చారు. అట్లా తీసుకొచ్చిన సందర్భంలో అందరినీ తన దగ్గర పిలిపించుకొని ఈ అధికార పార్టీ శాసనసభ్యులు ఇట్లా కాదు దీనికి ఒక యూనియన్ పెట్టుకుందాం, యూనియన్ పెట్టుకొని దీనికి ఒక ఏరియాలో మట్టి తీసుకుందాం అని వీళ్ళందరినీ ఐక్యం చేసి ఫస్ట్ ట్రాక్టర్ వాళ్ళకి ఒక యూనియన్ పెట్టిండు. పెట్టిన తర్వాత ఏం చేసిండు, దానికి ఒక టోకెన్ పెట్టిండు. ఆ టోకెన్కి ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకురాలకి డబ్బులు చెల్లించి టోకెన్ తెచ్చుకోవాలి, ఆ టోకెన్ ఉండను మట్టి తీసుకొని పోవాలి. ఇది ఏమన్నా అథెంటికేషనా? అదేవిధంగా మైనింగ్ పర్మిషన్ తోటి ఏమన్నా ఆ టోకెన్ రిలీజ్ అవుతున్నాయా? అది ఎటువంటి అధికారికంగా లేని అనుమతులు లేని మట్టిని కేవలం ఏదైతే అధికార పార్టీ ధనదాహానికి వాళ్ళు టోకెన్లు పెట్టి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ట్రాక్టర్లు సరే ఎంతో కొంత అని చెప్పి 150 రూపాయలు అక్కడ, మిషన్కి 100 రూపాయలు, ల్యాండ్ ల్యాడ్కి 100 రూపాయలు, దీనికి 800 డీజిలు ఇదంతా కలిపి ఇక్కడ వినియోగదారుని మీద 1800 రూపాయలు ఒక ట్రాక్టర్ మట్టి అయ్యే పరిస్థితుంది. ఇవాళ ఇసుక కూడా అంత రేటు లేదు, ఇసుక రేటు మించిపోయి మట్టి రేటు వచ్చింది. ఇది దీనికి ఒక సిండికేట్ తయారయ్యారు, ఒక మాఫియా తయారై ఒక అధికార పార్టీ అండదండలతోటి మట్టిని యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. ఈ ట్రాక్టర్లతో ఎప్పుడైతే మట్టి సరఫరా అవుతుందో వాళ్ళు కూడా ఒకటే గమనించారు, ట్రాక్టర్లు అయితే తక్కువ లాభాలు వస్తున్నాయని చెప్పి మొత్తం ట్రాక్టర్ డ్రైవర్లకి ట్రాక్టర్ ఓనర్కి పోతుందని చెప్పి ఒక ట్రిప్పర్ మాఫియాను పట్టుకొచ్చి ట్రిప్పర్లతోటి ఇసుక మట్టి సప్లై చేసే పరిస్థితికి వచ్చారు. అసలు మీద మన సహజ సంపద అంతా వీళ్ళు దోచుకొని పోయి అక్రమంగా డబ్బులు సంపాదించే పరిస్థితి ఈరోజు కోదాడలో జరుగుతుంది. దీనికి సంబంధిత అధికారులు ఖచ్చితంగా స్పందించి వారి మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మాత్రం బహుజన సమాజ్ పార్టీ తరఫున అక్కడికి వెళ్ళి మీడియా మిత్రుల సహకారంతో ఈ అక్రమ దందాన్ని అడ్డుకోవడమే కాకుండా వారి మీద మేము డిపార్ట్మెంట్ స్థాయిలలో మేము ఫిర్యాదులు చేసి కేసులు పెట్టాల్సి వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఆహ్వానించినంటనే వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెర లేపింది తెలుగుదేశం పార్టీ అని కుప్పం మున్సిపల్ మొదటి వైస్ చైర్మన్ బి మున్స్వామి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కుల రాజకీయాలకు తెరలేపింది తెలుగుదేశం పార్టీ అని కుప్పం మున్సిపల్ మొదటి వైస్ చైర్మన్ బి మున్స్వామి తెలిపారు. ఎమ్మెల్సీ భరత్పేట్ టీడీపీ నేత కాణిపాకం వెంకటేష్ అసత్య ఆరోపణలు చేయడం తగదని మున్సిపల్ వైస్ చైర్మన్ మున్స్వామి అన్నారు. కుప్పంలో ఏం జరుగుతుందో ముందు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. నోటికి వచ్చింది మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు. నిన్ననే మొన్న తెలుగుదేశం పార్టీకి చెందిన కాణిపాకం వెంకటేష్ కొన్ని
పద్ధతి లేకుండా వాక్యాలు మాట్లాడారు. అతనికి నిజంగా కుప్పంలో ఏం జరుగుతోందని తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఆ విషయంగా నేను మీడియాలో వచ్చి మాట్లాడాలనుకున్నాను. నిన్నలేమన్నా అనిపాకం వెంకటేష్ గారు ఎమ్మెల్సీ భరత్ అన్నగారి తండ్రి స్వర్గీయ చంద్రమౌళి సార్ గారు కుల రాజకీయం చేశారని ఒకవన్నీ కూడా చెప్పి చెప్పినాడు. అలా చెప్తే మళ్ళీ భరత్ అన్న కూడా ఆధారంలోనే నడుస్తున్నారు. ఈ మరి మండలానికి ఒక్కొక్క కన్వీనర్ని పెట్టి కుల రాజకీయాలు చేస్తున్నారని, కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారో మీరు చెప్పే మాటల్లోనే ఉంది. నేనేం చెప్పానన్న కదా మొన్న, తెలుగుదేశం పార్టీ వన్నికుల చెత్రియంట, వైఎస్ఆర్ పార్టీ వన్నికుల చెత్రియం, అది మీరే దాన్ని కుల రాజకీయంగా చేసి ప్రజల ముందర తప్పుదావ పెట్టిస్తున్నారు. మీకు చెప్తున్నా వెంకటేష్ గారు, మీ మూర్తి మీద ఉండే బొచ్చు మొత్తం మీసం కాదు. మీసం అంటే ఎక్కడున్నది అట్టున్నది, నీ మూర్తి అంతా మొత్తం బొచ్చుంది కాబట్టి నువ్వు మగోడని మాట్లాడుతున్నావు. దీనికి ముందు 5 ఏళ్ళు మీ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు, చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు, నీ పరిస్థితి ఏమి, అవన్నీ కూడా ఆలోచన చేసుకొని మాట్లాడదాం. ఈరోజు ఎవడు పనికి రాకున్నవాడు ఎవడున్నాడు, వాళ్ళని పిలిచి మాట్లాడిస్తాం, ఇంకొకరిని పెట్టి మాట్లాడిస్తామని తెలుగుదేశం వాళ్ళు వాడుకుని వదిలేసే రకమని కుప్పం ప్రజలు అందరికీ తెలుసు. ఈరోజు జరుగుతూ ఉండే పరిస్థితులు కూడా అదే. నువ్వు కానీ ఈరోజు లోకేష్ బాబు వచ్చిపోయిన మాట్లాడిపోయిన తర్వాత ఎంతమంది యువకులు జీవితాలని పాడు చేయాలని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంకణం కట్టుకుని తిరుగుతున్నారు. మీరు మా ఇన్ఛార్జ్ గురించి మాట్లాడుతున్నారు, మా ఎమ్మెల్సీ భరత్ అన్న, ఆయన మాకు ఇన్ఛార్జిగా వచ్చి 3.5 సంవత్సరం అయింది. ఈ 3.5 సంవత్సరంలో 2 లక్షల ఓట్లు ఉంటే 1 లక్ష ఇల్లు తిరిగిన వ్యక్తి మా భరత్ అన్న. అది మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ ప్రతి గడప గడపకి తొక్కినాడు భరత్ అన్న. మీ ఇన్ఛార్జ్ పిఎస్ పుణరత్నం గారు 35 ఏళ్ళుగా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఏ పంచాయతీ ఏ గడప ఎన్ని గడపలు తొక్కినాడు, ఎంతమందికి ఆయన పేరు తెలుసు, ఎంతమందికి ఆయన మంచి చేశాడు, రాజకీయ పరంగా కానీ లే వ్యక్తిగతంగా కానీ, ఒక హాస్పిటల్ విషయంగా కానీ, లేకపోతే పిలిచి వాడిని ఏదైనా ఆదుకునే విషయం కానీ ఎవరినా ఒకడు చూపించగలుగుతాడా? అది పోన్లేండి. అది లేకపోయినా కూడా కనీసం పిఎస్ పుణరత్నం అనే వ్యక్తి రాజకీయానికి అర్హుడు కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక 5 మంది 10 మంది వదిలితే ఆయన గురించి ఎవరికి తెలియదు. అట్లాంటి వ్యక్తి కుప్పంలో వచ్చి నేను ఇన్ఛార్జిగా ఉండి నేను పనిచేస్తానని చేసుకుని ఉంటే వాణి కింద మీరు పనిచేస్తూ ఉన్నారంటే అది మీకే అవమానం. ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం, మా ఎమ్మెల్సీ భరత్ అన్న గారు మీరు కుప్పంలో ఉండి ప్రతి నిమిషం పొద్దున్న అయినా సాయంత్రమైనా నైట్ అయినా ఇబ్బందులు ఉంటే పరిష్కారం చేసి పెడతా ఉండే మనిషిని మేము ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. మీ ఎమ్మెల్యే గారు, మీరు మా ఎమ్మెల్సీని మాత్రం హైదరాబాద్ అంటారు, మీ ఎమ్మెల్యే గారు ఏ ఊరు? ఆయన హైదరాబాద్ కాదా? మొన్న వచ్చిన లోకేష్ హైదరాబాద్ కాదా? వాడెవడో రామానాయుడు అంట, వాడెవడో వచ్చి రాజకీయం చేస్తాడు, మళ్ళీ ఇంకొకడు వచ్చి చేస్తాడు, వాళ్ళ కింద మీరు పనిచేస్తారు. మీరెందుకయ్యా 35 ఏళ్ళుగా మీరు రాజకీయం చేసి మీరు లీడర్ అయ్యి మీరే రాజకీయం చేసినట్టు మీకు ఇంకొకటి వచ్చి రాజకీయం నేర్పించాలా? అలాంటి దుస్థితిలో మీరు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కుప్పంలో. మీరు ఇంకొకరిని విమర్శించే స్థాయికి నీది కాదు కాణిపాకం వెంకటేష్. నేను మర్యాదగా చెప్తున్నాను, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేది ఆపుకోండి. ఇంకోటి కూడా నీకు సూటిగా చెప్తున్నా, ఇలాంటి పద్ధతిగా మేము కూడా మాట్లాడతాం. పద్ధతి లేకుండా మాట్లాడితే మాకన్నా పద్ధతిగా మాట్లాడే ఎవడు ఉండడు. అది మొత్తం గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఏదో ఇక్కడ ఇంకా పోయినా ఏదో చేయండి చేసుకోండి అనేది కాదు. ఎందుకయ్యా ఆ మాట మాట్లాడతావు నువ్వు వెంకటేష్? ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది, వైఎస్ఆర్సీ పార్టీ అనేది ఎవడు భూమిలో ఇంకా పేలి రాడు, లే తెలుగుదేశం వాడు అంటే ఆకాశం ఇంకా దూకి రాడు. మనుషులు ఉంటాం, న్యాయం జరుగుతుందా, ఎవనికి ఏది నచ్చుతుందో దాంతో పోతారు, పని చేసుకుంటారు. నువ్వేం పని చేస్తున్నావో కరెక్ట్ దాన్ని చూసుకోను. ఈరోజు ఇన్ని రోజులు నువ్వు 5 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నావు కుప్పం వచ్చినావు, దీని ముందు 1000 ఊర్లు ఉన్నావు. ఈరోజు వచ్చిన తర్వాత నీ స్థాయి ఏమి,
मूड संवस चंदन व्यक्ति कुप्पम कॉन्स्टेंसी इंचार्ज भरत अन्ना एमएलसी डिस्ट्रिक्ट इंचार्ज इवन्नी पदवील वच्ची कुछनी राजपीटल कुछ कुला संबंधी व्यक्ति ने विमर्शिस्टे इंका मेवेम चपले दाने पैन देवड़ना देवड़ चूसको इधर लास्ट अंड फाइनल इंकेमना दीन गुरी माटाते नैक्स्ट डे मीडिया वस्ते एट्लाता मेरे तेसको मेदरेडी आई मित्र मित्र जगन का अला च्डमाटल माटा इलाटी अलाूर चपेर ने क्रमशिक्षण तो पनचे पद्धति पनचे सारी भरत गेलचंक अन्नी विधा प्रभुत् तरफ अवकाश अन्नी अवकाश कल कुप्पम प्रजल की नामनेटेड पदवी स्थाक एन इंकोक परम इंको परम अन्नी पदवलो प्रोटोकाल कुप्पम मुफ्ईद कुप्पम प्रोटोकाल अनेजु अंत की प्रोटोकाल अने गौरव गौरव इच्छा कुप्पम प्रजल की कुप्पम प्रजल के इच्छा अद्वि गुर्तना दयचे माने इलाटल पद्धति उठी पद्धति राजकीय से लेकिन मी तरफ ने राजकीय से मैं सिद्ध उठा नैक्स्ट राजो मे चूपस्ता अंदर की कुप्पम प्रजल की धन्यवाद पोंगुलेटि मोदटि क्यांपु कार्यालयं पोंगुलेटि श्रीनिवास रेड्डी चेतुल मीदगा प्रारंभोत्सवं निर्वहिंचारु पोंगुलेटि मोदटि क्यांपु कार्यालयं इल्लेंदु नियोजकवर्गंलो प्रारंभोत्सव कार्यक्रमानिकि मुख्य अतिथिगा पोंगुलेटि श्रीनिवास रेड्डी विच्चेशारु ई क्यांपु कार्यालयं कोरं कनकय्य नेतृत्वंलो पनिचेस्तुंदनि रानुन्न रोजुल्लो जिल्लालोनि अन्नि नियोजकवर्गालालो पोंगुलेटि क्यांपु कार्यालयालु एर्पाटु अवुतायनि तेलिपारु जेंडा एदैना एजेंडा ओकटेनि प्रजा संक्षेममे ध्येयंगा रानुन्न रोजुल्लो पनिचेयालनि पिलुपुनिच्चारु अनंतरं मर्रिगूडंलोनि वेंकटेश्वर स्वामिनि दर्शिंचुकोनि प्रत्येक पूजलु जरिपारु ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు పుల్లూరి బ్రహ్మయ్య కొనిగర్ల ఎంపీపీ గోసు మధు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉమ్మడి కమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తజగూడలో ఉన్న ఇల్లెంద నియోజకవర్గంలోని గార్ల మండల హెడ్క్వార్టర్లో పార్టీ పేరు ఏమీ లేకుండా సీనన్న కలకన్న పార్టీ ఆఫీస్ గా మొదటి ఆఫీస్ ని ఇప్పుడే మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది उम्मड़ खम्मन जिले अन्नी मंडल हेडक्वार्टर मुनपालिटी कॉर्पोरेशन तक अति कोई रोज अन्नी चोट इधे पद्धति पार्टी आफी ओपन चेयर जरूर पार्टी आफी इकड़ नित्यम प्रजल कष्ट ప్రజల పడుతున్న బాధల్ని పరిష్కరించే దాంతో భాగంగా ఇక్కడ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తాం దాంతో పాటుగా కేడర్ అంతా ఏదైతే సీనన్న కనకన్న ఈ నియోజకవర్గానికి సంబంధించిన కేడర్ గాని మిగతా నియోజకవర్గాల్లో సంబంధించిన అక్కడ ఉండే స్థానిక రెప్రజెంటబోయే అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారి టీం అంతా కూడా ఆ నియోజకవర్గాల్లో ఆ మండలాల్లో ఉండే పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యము వారి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలు తీర్చే దాంతో మా వంతుగా మేము చేయగలిగిందిగా సీనన్న అని అంటే కనకన్న అని అంటే ఈ నియోజకవర్గంలో ఒక భరోసా ఏ రకంగా ఉందో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనన్న అంటే ఏ రకంగా ఉందో తప్పకుండా వాటిని పూర్తి చేసే దాంట్లో ఒక ధైర్యం కల్పించే దాంట్లో మేము ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ యావత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజానికానికి ప్రత్యేకంగా సీనన్న కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ఇది మొదట ఆఫీస్ ఓపెనింగ్ మిగతా అన్ని ఆఫీసులు కూడా అతి కొద్ది రోజుల్లోనే ఓపెన్ అవుతాయి మీ మీ ప్రాంతాల్లో ఆఫీసులు ఓపెన్ ఏదైతే అవుతున్నాయో మీ మీ ప్రాంతాల్లో ఏవైతే ఆఫీసులు ఓపెన్ అవుతున్నాయో అక్కడ కూడా మీరు అటెండ్ అయ్యి ఆ ఆఫీస్ ని సక్సెస్ గా సీనన్న భరోసా అంటే ఏంటో ప్రజల గుండెల్లో ఉందో ఆ భరోసాని ఫుల్ఫిల్ చేసే విధంగా మీరందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా మహబూబాబాద్ జిల్లాలో తప్పకుండా ఇప్పుడే మేము కరకన్న కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆ ప్రాంతంలో కూడా అతి కొద్ది రోజుల్లో అక్కడ ఉన్న అభిమానులకు కూడా ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. శ్రీపురి మండల కేంద్రంలోని న్యూ కాలనీలో అనంత శ్రీ విభూషణ్ జగద్గురు రామానందాచార్య స్వామి నరేంద్రాచార్య మహారాజ్ పాదుకల దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలి. సిరిపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండల కేంద్రంలోని న్యూ కాలనీలో అనంత శ్రీ విభూషణ్ జగద్గురు రామానందాచార్య స్వామి నరేంద్రాచార్య మహారాజ్ పాదుకల దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సిరిపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు. భజన పాటల మధ్య పల్లకిపై పాదుకలను పలు వీధుల గుండా ఊరేగించారు. అనంతరం ఎమ్మెల్యే కోనూరు కోనప్ప మాట్లాడుతూ, రామానందాచార్య భక్తుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ప్రజలు భక్తి మార్గంలో నడవాలి అని కోరారు. అనంతరం హారతి కార్యక్రమం చేపట్టి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు పాదుకల దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869. తిరిగి వార్తలకు స్వాగతం. పల్లమనేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు గట్టి కౌంటర్ ఇచ్చారు. చిత్తూరు జిల్లా పల్లమనేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ పల్లమనేరు శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకటేశం గౌడ గురించి నారా లోకేష్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖండిస్తూ వికోటంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొంత నియోజకవర్గంలో గెలవలేని నారా లోకేష్ పాదయాత్ర చేయడం, జోకర్ అమర్నాథ్ రెడ్డిని పల్లమనేరులో గెలిపిస్తాను అనడం హాస్యాస్పదం అని అన్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పల్లమనేరు నియోజకవర్గానికి గాని చిత్తూరు జిల్లాకి గాని ఏం చేశారని ప్రశ్నించారు. పాదయాత్రలో ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించలేని వ్యక్తి నియోజకవర్గానికి ఏమిచ్చాడని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా వైఎస్ జగన్ను మిల్లీమీటర్ కూడా కదపలేరు అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వికోట మండల ఎంపీపీ యువరాజ్, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ బాలగురునాథ్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి పాదయాత్ర అలియాస్ పప్పు యాత్ర గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే నిన్నటి దినాన ఆయన పల్లమనేరు నియోజకవర్గంలో పర్యటించిన 3 రోజులు ఏం మాట్లాడాడో, నిన్న ఏం మాట్లాడాడో మనం అందరూ చూసాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఏం మాట్లాడారో కూడా నిన్న చూసాం. దాని మీద ఈరోజు నేను క్లియర్ కట్గా 10 నిమిషాల్లోనే ముగిస్తాను. నిజంగా అందరూ కూడా ఈ రాష్ట్రం అంతా కూడా లోకేష్ పప్పు పప్పు అని అంటూ ఉంటే, కొందరేమో ఇతను యువగలం అని బ్యానర్ ప్రకటించిన రోజే 11 మంది చనిపోయారు, ఇతను ఐరన్ లగ్గు, ఈ పార్టీ మునిగిపోవడం ఖాయం అన్నారు. అది నిజంగా చూస్తామంటే వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఐరన్ లగ్గు ఏ రోజైతే జెండాని, యువగలం జెండాని ప్రారంభించాడో ఆ రోజే 11 మంది చనిపోయారు. మరి పాపం కుప్పంలో ప్రారంభిస్తానే తారక్ గారు హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళు తొందరగా కోలుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గర కావాలని నా భగవంతుని కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి ఐరన్ లెగ్ కార్యక్రమానికి వచ్చిన దానికి
ఆయన కూడా ఈరోజు ప్రాణాపాయంలో ఉన్నాడు. అదేవిధంగా పలమనేళ్ళకి వచ్చారు, రేపు బంగారపాలెంలో పోతాడంటే పాపం అమరరాజా ఫ్యాక్టరీ కాలిపోయింది మనం రాత్రి. అంటే ఇతని ఐరన్లోకి ఎట్లా ఉందంటే, ఇతను ఎక్కడ వస్తాడంటే ఆడన్నీ కూడా ఐరన్ లెగ్. ఇతను వస్తున్నాడంటే ముందుగానే ఆ భగవంతుడు సంకేతాలు ఇస్తున్నాడు ప్రజలకి, ఐరన్ లెగ్ వస్తున్నాడు, మీరు అప్రమత్తంగా ఉండండి అని. పాపం ఈరోజు నుంచి ఇంకా వాళ్ళు ఎలా భరించారో, పాపం అక్కడున్నటువంటి వారికి అంతా కూడా వాళ్ళందరూ కూడా ఎలా భరించాలి. మంచి కామెడీ పీస్ లాగా నేనైతే ఇతను కామెడీ పీస్ లాగా, అంటే కామెడీ పీస్ అంటే ఈ చిన్న చిన్న జోకులు చెప్పుకునే వాళ్ళకన్నా ఎక్కువ, జబర్దస్త్ వాళ్ళకన్నా తక్కువ. కాబట్టి కామెడీ పీస్ లాగా మన లోకేష్ బాగా కామెడీ యాక్టింగ్ చేశాడు. ఎవరైతే ఈ పాదయాత్రలో పాల్గొన్నారో వారందరూ కూడా పాపము సొంత పార్టీలో ఉన్నటువంటి వారు పాల్గొన్నారు, అందరూ కూడా చూశారు. ఈయన చేపట్టినటువంటి పాదయాత్రలో ప్రజలు ఎక్కడైనా వచ్చారా? మహారాష్ట్ర నాందేడ్లో సీఎం కేసీఆర్ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు. మహారాష్ట్ర నాందేడ్లో అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈ నెల 5న నాందేడ్లో సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభాస్థలిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. సభాస్థలికి చేరుకుని నిర్వాహకులతో మాట్లాడారు. సభావేదిక వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. నాందేడ్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలు మరియు తెలంగాణ నుండి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో పాల్గొనున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు గుప్పించిన గవర్నర్ తమిళిసై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పనితీరుపై ప్రశంసలు గుప్పించారు. గవర్నర్ తమిళిసై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడైన తెలంగాణ ప్రభుత్వ కృషితో నేడు 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలుగు జిలుగులు రాష్ట్రంగా విరాజిల్లుతుంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అన్నారు. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని తెలిపారు. బడ్జెట్లో తెలంగాణకు మరోసారి నిరాశ ఎదురైందని విమర్శిస్తున్న క్రమంలో ప్రధాని మోడీ ట్వీట్ చర్చనీయాంశం అయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి దక్కిందని బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైల్వే శాఖకు ప్రకటించిన కొత్త ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందని ప్రధాని ట్వీట్ చేశారు. ఇందుకు ఆ రైల్వే ప్రాజెక్టులు ఏంటి, ఆ ప్రాజెక్టు ఎక్కడ వస్తుంది అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పూర్తి వివరణ ఈరోజు సాయంత్రం మోదీ తెలపనున్నారు. వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. ఆమె పాదయాత్రలో బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఆమె పాదయాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు షర్మిల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. షర్మిల, నువ్వు పాదయాత్ర కాకపోతే మోకాళ్ళ యాత్ర చేసుకో, కానీ సీఎం కేసీఆర్పై వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని చూసే బుద్ధిని మార్చుకోవాలని అన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.